ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నపన తిరుమంజనంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా వార్షిక పవిత్రోత్సవం. టీటీడీ రవాణా విభాగంలో ఘనంగా ఆయుధ పూజ. శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తున్న వాడపల్లి వెంకటేశ్వరాలయం. పుష్పయాగం గజవాహన సేవల్లో స్వామివారి అభయ ప్రదానం. భక్తులకు అభయాన్నిచ్చే యాదగిరి గుట్టలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. చోర హనుమాన్ గా పిలువబడే ఈ ఆలయంపై ప్రత్యేక కథనం. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఏడాది పొడవునా స్వామివారికి జరిగే నిత్య పూజలు విశేష ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చి పలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం రవాణా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా రవాణా విభాగంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాహనాలకు ఆయుధ పూజను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆయుధ పూజకు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ పోలా భాస్కర్లకు టీటీడీ రవాణా విభాగం జనరల్ మేనేజర్ శేషారెడ్డి, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేదిక వద్దకు చేరుకున్న ఈవో జేఈఓలు శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీవారి కళ్యాణ రథంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఆపై అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆలపించిన సంకీర్తనలతో టీటీడీ రవాణా విభాగం భక్తి పారవస్యంతో పులకించింది. ఈ సందర్భంగా గత నెల 8న రక్తదానం చేసిన 25 మంది వాహన చోదకులకు ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రశంసా పత్రాలను అందజేశారు. బస్ సర్వీసులు తిరుమలలో 12 బస్సుల ద్వారా దాదాపు రోజుకి ఒక్కొక్క రూట్లో 300 ట్రిప్స్ అంతా కలిపి దాదాపు 60,000 మంది పిల్గ్రిమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి సమత విభాగానికి ఉంది. చాలా మంది శ్రీవారి భక్తులు ఈ సేవ ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా 300 ద్వారా 24 ట్రిప్స్ రైల్వే స్టేషన్ నుంచి అలిపాయి. అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం మీద భక్తులను ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా 8 అంబులెన్సెస్, 4 మర్చరీ వ్యాన్స్, అదేవిధంగా లగేజ్ ట్రాన్స్పోర్ట్కి 2 లారీలు, 2 వ్యాన్లు, ఇవన్నీ సమర్థవంతంగా జీఎం ట్రాన్స్పోర్ట్ శశిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ విభాగంలో పనిచేసుకుంటున్నాయి. ఎక్కడికి ఎక్కడ వెహికల్స్కి ఏమైనా ఘాట్ రోడ్ పేరు వస్తే దానికి కావాల్సినటువంటి ఆటో క్లినిక్, ఎమర్జెన్సీ కోసం క్రేన్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవడం జరిగింది. రాత్రిపూట అవసరమైనప్పుడు ప్రత్యేకంగా బ్రహ్మోత్సవాల సమయంలో, వివిధ ఉత్సవాల సమయంలో, రద్దీ ఎక్కువ ఉన్న సమయంలో ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడికి ఈ సందర్భంగా జేయూ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జీఎం గారి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి కృషి వారందరిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి శనివారం కోదండ రాముని తిరుచి సేవ వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో స్వామివారు తిరుచిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అనంతరం అర్చక స్వాములు వేద మంత్రాల నడుమ పలు రకాల సుగంధ పరిమళ భరిత పుష్పాలతో అర్చించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం స్వామివారు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు సకల శోభితంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో పెరటాసి మాసం చివరి శనివారం రోజున ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఆలయాలలో జరిగిన కార్యక్రమాల సమాహారం మీకోసం. చిత్తూరు నగరంలోని పలు ఆలయాలలో తమిళ పెరటాసి చివరి శనివారం పూజలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని సంతపేటలో కొలువైన శ్రీ వినాయక స్వామి ఆలయంలోని ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని బాదం జీడిపప్పు చెర్రీ పండ్లతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గిరింపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రాతకాలమే పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని వెండి కవచాలు తులసి మాలలతో అలంకరించి పూజలు నిర్వహించారు. నీవానది సమీపంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అలాగే చిత్తూరు జిల్లా కాణిపాకంలో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయంలో తమిళ పెరటాసి నెల చివరి శనివారాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని మూలమూర్తిని సుప్రభాత సేవతో మేల్కొలిపి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా పలు రకాల సుగంధ పరిమళ పుష్పాలు తులసి మాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక విజయనగరంలోని టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని మూలమూర్తికి పలు రకాల పుష్పాలు తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి అర్చక స్వాములు షోడశోపచారాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ గోత్రనామాలతో స్వామివారిని అర్చించుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని తెలుగుపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ సమేత మద్దిలేటి నరసింహస్వామివారి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. గర్భాలయంలోని శ్రీ మద్దిలేటి నరసింహస్వామి మూలమూర్తిని పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకించారు. అనంతరం స్వామివారిని పలు రకాల వర్ణమయ పుష్పాలు తులసి మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాట నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం శ్రీ పెన్న అహోబిలం గ్రామ శివారు ప్రాంతం కొండపై వెలసిన అతి పురాతన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆశ్వయుజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అభిషేకం పూజలు నిర్వహించారు. శ్రీ వ్యాసరాయలు ప్రతిష్ట చేసిన హనుమాన్ ఆలయంలో తెల్లవారుజామున గర్భాలయంలోని మూలమూర్తికి మంగళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుగంధ పరిమళ పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. విశాఖ నగరం చిన్న ముషిడివాడలో కొలువైన శ్రీ శారదాపీఠంలో శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి మంగళాశాసనాలతో అతిరుద్ర లక్ష చండీ యాగాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. శారదాపీఠం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో 21 హోమగుండాలు 380 మంది ఋత్విక్కులచే మూడవ రోజు గణపతి పూజ పుణ్యాహవాచనం అగ్ని ప్రతిష్ట అతిరుద్రం చండీ పారాయణం వంటి వైదిక క్రతువులను నిర్వహించారు. భువనగిరి జిల్లా మూసుకుంటలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం సత్య ప్రమాణాలకు నిలయంగా విలసిల్లుతోంది. ఒకప్పుడు చోర హనుమాన్గా పూజలందుకున్న రామభక్తుడు నేడు అభయాంజనేయ స్వామిగా నిలవై భక్తుల కుంగు బంగారంగా అలరారుతున్నాడు. ఆసక్తికర కథనంతో విరాజిల్లుతున్న ఈ ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కార్యసిద్ధి సాధకుడు శ్రీ ఆంజనేయుడు శ్రీరామచంద్రమూర్తిపై అపార భక్తి విశ్వాసాలను, గుండెల్లో సీతారాముల ప్రతిరూపాలను నిలుపుకున్న దాసభక్తి పరాయణుడు ఆంజనేయ సుతుడు
ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి కొలువుదీరి ఉంటాడు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయాల్లో శ్రీరామచంద్రమూర్తి భక్తుల నిత్య పూజలతో విలసిల్లుతుంటారు. అలాంటి ఆలయమే భువనగిరి జిల్లాలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం. ఒకనాడు చోర హనుమాన్ గా విలసిల్లిన రామభక్త హనుమాన్ నేడు అభయాంజనేయ స్వామిగా భక్తులను ఆశీర్వదిస్తున్నారు. రామభక్త హనుమాన్ స్వయంభూగా వెలిసిన ఈ ఆలయం సత్య ప్రమాణాలకు నెలవుగా భాసిల్లుతోంది. ఈ ఆలయమున్న ప్రాంతం పూర్వం దట్టమైన అటవీ ప్రదేశంగా ఉండేది. జనసంచారం లేకపోవడంతో ఎక్కువగా దారిదోపిడీలు జరుగుతుండేవి. చోరులు తాము అపహరించిన సొమ్మును ఇక్కడి ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పంచుకునేవారట. అలా వారు పంచుకునే సొమ్ములో పంపకాలు నిజాయితీగా జరగకపోతే స్వామివారు ఆగ్రహించేవారని ప్రతీతి. అందుకే ఇక్కడ స్వామివారు చోర హనుమాన్ గా ప్రసిద్ధి చెందారు. అనంతర కాలంలో స్థానికులు పలువురు దాతల ఆర్థిక సహకారంతో ఆలయ నిర్మాణం చేశారు. నాటి నుంచి కోరిన కోరికలు సిద్ధింపచేసే అభయ ప్రదాతగా స్వామివారు భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. ఈ దారి వెంట వాహనాలలో ప్రయాణించేవారు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుని తమ వాహనాలకు స్వామివారి సన్నిధిలో పూజలు నిర్వహించడం సత్సంప్రదాయంగా వస్తోంది. చూడ చక్కగా నిర్మించిన ఆలయ రాజగోపురంపై పలు దేవతామూర్తుల విగ్రహాలు చూపరులను పరవశులను చేస్తుంటాయి. ఆలయం మధ్యన బంగారు వర్ణంతో మెరిసిపోతున్న ఈ ధ్వజ స్తంభంపై శంఖుచక్ర తిరునామాలు దర్శనమిస్తుంటాయి. ఉపాలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారు నిత్య అభిషేకాది అర్చనలతో అలరారుతున్నారు. ఆ పక్కనే నందీశ్వరుడు విఘ్నాధిపతి వినాయకుడు కొలువై ఉన్నారు. ఆలయ ప్రాంగణంలోని నవగ్రహ మండపానికి భక్తులు ప్రదక్షిణలు చేసి దోష పరిహారార్థం తైలాభిషేకాలను నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణంలో కొలువైన ఈ ఆలయాన్ని దర్శించి అభయమొసిగే అభయాంజనేయ స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రసిద్ధ పెంచలకోన శ్రీ నృసింహస్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని గాంచి భక్తులు పరవశులయ్యారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ తదితర క్రతువులను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని దర్శించి తరించారు. విశాఖపట్నం మధురవాడ అన్నంరాజు నగర్లో కొలువైన శ్రీ అష్టలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అలంకరించి అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు లక్ష్మీనారాయణ స్వామివారిని దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్లోని పలు ఆలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. మార్కెట్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అలాగే హనుమాన్ ఆలయం, శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఆలయాల్లో జరిగిన విశేష సేవల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కరీంనగర్లోని మార్కెట్ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పెరటాసి మాసం చివరి శనివారం పర్వదినాన స్వామివారిని దర్శించుకునే భక్తులతో ఆలయం నిండిపోయింది. ఈ సందర్భంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు. విశేష సుగంధ పుష్పాలంకరణలో శోభిల్లుతున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ధ్వజస్తంభానికి రావి, వేప వృక్షాలు, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా కరీంనగర్ మంకమ్మతోట హనుమాన్ ఆలయంలో రామభక్తులకి విశేష పూజలు జరిగాయి. స్వామివారికి సింధూరార్చన, తమలపాకుల అర్చన చేసి మంగళహారతులు సమర్పించారు.
భక్తులు రామభక్త హనుమాన్ను దర్శించుకుని తన్మయులయ్యారు. ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. దోష పరిహారార్థం శనీశ్వరుడికి తైలాభిషేకం జరుపుకున్నారు. ఇక కరీంనగర్ బొమ్మకల్ రోడ్డులో నిలవైన శ్రీ యజ్ఞ వరాహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి హనుమంత వాహనంపై స్వామివారిని వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ హనుమంత వాహనంపై విహరిస్తున్న యజ్ఞ వరాహ స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలో కొలువైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పల్లకి సేవా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని అమ్మవారి మూలమూర్తిని పలురకాల పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని పల్లకీపై వెంచెపు చేసి పలురకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పల్లకీ సేవ సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని సేవించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీదేవి సమేత మద్దిలేటి నరసింహస్వామి ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారికి అభిషేకార్చనలు నిర్వహించారు. ఆలయంలోని లక్ష్మీదేవి అమ్మవారి గర్భాలయంలో మూలమూర్తికి ఉదయమే పంచామృతాలు శుద్ధ జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పలు రకాల వర్ణమయ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. అర్చక స్వాముల అమ్మవారికి ధూపదీప నివేదనలు సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొన్నారు. సంధ్యాహారతి వెలుగుల్లో సుగుణాభిరాముడు శోభాయమానంగా దర్శనమిచ్చాడు. ఆ అద్భుత దృశ్యకావ్యాన్ని మనసారాగాంచి భక్తులు పునీతులయ్యారు. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సీతారాములను సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకారభూషితులైన సీతారాములను ఊయలలో వేంచేపు చేశారు. శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామీజీ కరకమలముల మీదుగా ఆదర్శ దంపతులకు సంధ్యాహారతులను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అదే సమయంలో అశేషంగా తరలివచ్చిన భక్తజనులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించి జై శ్రీరామ్ నామ స్మరణలతో పరవశించారు. పెరటాసి మాసం చివరి శనివారాన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముల్లోక పాలకుడైన స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు వీక్షించి ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. విజయనగరం జిల్లా కోరుకొండలో కొలువైన శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. ఆభరణాలు సుగంధ పుష్పాలతో ఉత్సవమూర్తులను అందంగా అలంకరించిన అర్చక స్వాములు వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని మనోహరంగా జరిపారు. భక్తులు ఆదర్శ దంపతుల కళ్యాణానిగాంచి తరించారు. అలాగే విజయనగరంలో పురాతన దేవాలయంగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఉదయాత్పూర్వమే స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత వర్ణమయ పుష్పాలు, తులసిమాలలతో స్వామివారిని అలంకరించి హారతులిచ్చారు. ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పరవశులయ్యారు. ఇక విజయనగరం జిల్లా చింతలవలసలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పరిమళభర్త పుష్పాలంకరణలో కాంతులినితూ కటాక్షించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారి సేవలు పులకించారు. కొబ్బరికాయలు సమర్పించి గరుడాళ్వార్ సన్నిధిలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖపట్నం గంభీరం వద్ద కొలువైన శ్రీ శరణ్య వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు స్వామివారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత సుగంధ పరిమళ పుష్పాలు ఆభరణాలతో స్వామివారిని అలంకరించి హారతులు సమర్పించారు. అదేవిధంగా విశాఖ జిల్లా భీమునిపట్నం పావురాలకొండపై స్వయంభూగా నెలవైన శ్రీ నృసింహ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా భాసిల్లుతున్న నృసింహస్వామివారిని దర్శించుకుని భక్తులు భక్తి పరవశులయ్యారు.
హైదరాబాద్ నామాలగుండలో నెలవైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది. పెరటాసి మాసం చివరి శనివారాన స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని పంచిపెట్టింది. ఆలయ ప్రాంగణంలో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. గోవింద నామస్మరణతో భాగ్యనగర వాసులు స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. కరీంనగర్ లో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పూలంగి సేవ జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారం సందర్భంగా స్వామివారికి మల్లెలు, గులాబీలు, కనకాంబరాలు, తులసీ దళాలు, బిల్వ పత్రాలతో స్వామివారిని అర్చించారు. అనంతరం సుగంధ పరిమళ పుష్పాలతో అందంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఆలయంలో నెలవైన శ్రీ వినాయక స్వామివారికి, ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం చిన్నబజారు రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మ్రోగింది. ఉదయాత్పూర్వమే స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేశారు. తరువాత అష్టోత్తర శతనామాల సహితంగా స్వామివారిని అలంకరించి నివేదనలు, హారతులు సమర్పించారు. మహబూబ్ నగర్ లో కాటన్ మిల్లు ప్రాంగణంలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాస పూజలను విశేషంగా నిర్వహించారు. అనంతరం వర్ణమయ పుష్పాలతో స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా మహబూబ్ నగర్ శ్రీనివాస కాలనీలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీనివాసునికి విశేష పూజలు జరిగాయి. ఉపాలయంగా అలరారుతున్న శ్రీనివాసునికి శనివారం సందర్భంగా నిర్వహించిన పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. రామభక్త హనుమాన్ కు భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఆశ్వయుజ మాసం శనివారాన రామబంటును సేవించి భక్తులు పులకాంకితులయ్యారు. వివిధ ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామివారి ఆలయాల్లో జరిగిన ప్రత్యేక అర్చనల సమాహారం మీకోసం. కరీంనగర్ లో నిలవైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. పవన సుతుడికి ఉదయాత్పూర్వమే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత వర్ణమయ్య పుష్ప శోభితంగా అలంకరించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. శనిదోష పరిహారార్థం తైలాభిషేకాన్ని జరుపుకున్నారు. నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారికి అభిషేకోత్సవాన్ని మనోహరంగా జరిపారు. వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయంగా విలసిల్లుతున్న ఆంజనేయ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పూలమాలలతో అలంకరించి హారతులిచ్చారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం హిందుస్థానీ గాత్ర కచేరీ జరిగింది. ఒడిషాకు చెందిన బిందితారాయ ఆలపించిన పలు కీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో నవ్యాంధ్ర నాటకోత్సవాలు నేత్రపరవంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం తిరునగరి వాసులను ఆద్యంతం ఆకట్టుకుంది. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్లో శనివారం దీపావళి స్నేహ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాభవన్ విద్యార్థిని విద్యార్థులతో పాటు తిరుపతిలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన 41 స్టాల్స్ ను టీటీడీ నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణ పరిశీలించి విద్యార్థులను ప్రశంసించారు. గుంటూరులో నెలవైన శ్రీ ఓంకార క్షేత్రంలో వాగ్గేయకార సంగీత మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సంగీత కళాకారులు ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 36,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 700 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి శ్రీవారిమెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారం అయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.